శ్రీ హనుమత్ లక్ష్మణ సమేత సీతారామచంద్ర పరబ్రహ్మణే నమః. సంగీత జగద్గురు శ్రీ త్యాగరాజ స్వామినే నమః. హరిదాస్ జగద్గురు శ్రీ నారాయణదాస వర్యాయ నమః. మాతాపితృభ్యో నమః. సభాయ నమః. శ్రీ త్యాగరాజ సాంస్కృతిక సంఘం వారు నిర్వహిస్తున్నటువంటి జూలై నెలవారీ కచేరీ ఈరోజు విచ్చేసిన మీకందరికీ స్వాగతం. ఈరోజు ఒక మహామనిషి డాక్టర్ శ్రీమతి భట్టిప్రోలు దుర్గాలక్ష్మి ప్రసన్న గారి వారి సంస్మరణలో ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నాం. వారి కుటుంబ సభ్యులంతా ఇక్కడికి వచ్చి ఉన్నారు. వారి భర్త గారైనటువంటి డాక్టర్ భట్టిప్రోలు సత్యరామాంజనేయ శర్మ గారు వారు కూడా ఇక్కడ ఉన్నారు. కార్యక్రమానికి ముందుగా మీలో చాలామందికి డాక్టర్ శ్రీమతి భట్టిప్రోలు దుర్గాలక్ష్మి ప్రసన్న గారు తెలుసుండకపోవచ్చు. వారి పరిచయం చేస్తాను. వారి గురించి కొన్ని వివరాలు మీకు తెలియజేస్తాను. డాక్టర్ శ్రీమతి భట్టిప్రోలు దుర్గాలక్ష్మి ప్రసన్న గారు 1958 డిసెంబర్ 5వ తారీఖున శ్రీమతి రాజేశ్వరి రాధాకృష్ణమూర్తి దంపతులకు జన్మించారు. వారి బాల్యం అంతా గుంటూరు, విజయవాడ ఈ పట్టణాల్లోనే గడిచింది. వారి వివాహం 2 సెప్టెంబర్ 1977 జరిగింది. ఇందాక నేను మనవి చేసినట్టుగా వారి భర్త గారు డాక్టర్ భట్టిప్రోలు సీతారామ సత్య ఆంజనేయ శర్మ గారు వారు నీలోఫర్ హాస్పిటల్ హైదరాబాద్, దానిలో వారు పిల్లల డాక్టర్ గారు, పిల్లల పీడియాట్రిషియన్ అంటారు కదా, సేవలు అందించి వారు రిటైర్ అయినారు. ఇక లక్ష్మీ ప్రసన్న గారి గురించి చెప్పాలంటే వారి విద్యాభ్యాసం సెయింట్ జోసెఫ్ ఇంగ్లీష్ మెట్రిక్యులేషన్ స్కూల్తో మొదలయ్యి ఇంటర్మీడియట్ వచ్చేటప్పటికీ బండ్లమూడి హనుమాయమ్మ జూనియర్ కాలేజ్ ఆఫ్ గర్ల్స్ అక్కడ వారు మొదటి శ్రేణిలో ఇంటర్మీడియట్ పాస్ అయ్యారు. ఆ తర్వాత బిఎస్సి జాగర్లమూడి కుప్పస్వామి చౌదరి కాలేజ్ గుంటూరులో చదివారు. ఆ తర్వాత దక్షిణ భారత హిందీ ప్రచార సభ మద్రాసు నుంచి ప్రవీణ ప్రవేశిక కోర్సు చేశారు ప్రథమ శ్రేణిలో. ఆ తర్వాత ఎంఎస్సి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి చేశారు. బీఈడి అన్నామలై యూనివర్సిటీ తమిళనాడు నుంచి చేశారు. ఇంగ్లీష్ లిటరేచర్లోను, సోషల్ స్టడీస్లోను అది కూడా ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారు ఆవిడ. అలాగే ఎంఫిల్ హిందీ చేశారు, అది కూడా ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారు దక్షిణ భారత హిందీ ప్రచార సభ నుంచి. పిహెచ్డి కూడా హిందీలో ఆవిడ ఉస్మానియా యూనివర్సిటీ 1991 హైదరాబాద్ చేశారు. వారికి ప్రావీణ్యం ఉన్న భాషలు తెలుగు, ఆంగ్లము, హిందీ, సంస్కృతము, మల్టీ ఫ్యాసెటెడ్, మల్టీ టాలెంటెడ్. అలాగే పరిచయం ఉన్న భాషలు తమిళం, ఉర్దూ. జూనియర్ కళాశాల వరకు కూచిపూడి నృత్యంలో కూడా వారికి ప్రవేశం ఉండేది. ఆ తర్వాత బొమ్మల తయారీ కూడా ఆవిడ చేసేవారు. ఇంకా చెప్పాలంటే డిప్లొమా ఇన్ స్పోకెన్ ఇంగ్లీష్, బి హై గ్రేడ్ డ్రామా సెక్షన్ ఆకాశవాణి 2001 ఆవిడ పొందారు. అలాగే మార్నింగ్ ఇన్ఫర్మేషన్ అని చెప్పి కామన్వెల్త్ బ్రాడ్కాస్టింగ్ అసోసియేషన్ 2003 ఆ సేవను కూడా అందించారు. ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ కృష్ణా కాన్షియస్నెస్, దానిలో కూడా వారు జీవిత సభ్యులుగా ఉన్నారు. ఇకపోతే పార్ట్ టైం లెక్చరర్గా హిందీలో కాలక్షేపంగా చేశారు ఆవిడ. కానీ ఎక్కువ భాగం, సింహ భాగం ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్గా ఆల్ ఇండియా రేడియో హైదరాబాద్లో పనిచేసి అసిస్టెంట్ డైరెక్టర్ హోదాలో ఆవిడ వాలంటీర్ రిటైర్మెంట్ 2017 తీసుకోవడం జరిగింది. ఇందాక నేను చెప్పినట్టుగా ఆవిడ మల్టీ ఫ్యాసెటెడ్, మల్టీ టాలెంటెడ్. ఆవిడ రాసిన కొన్ని రచనల గురించి కూడా
నేను ప్రస్తావిస్తాను. గ్రహం గ్రీన్ ఆంగ్ల నవల అయినటువంటి ద పవర్ అండ్ ద గ్లోరీపై ఆవిడ డెజర్టేషన్ 1984 సమర్పించారు ఆంగ్లంలో. దాని తర్వాత అస్తిత్వవాది దృష్టి, నదీకే ద్వీప్ ఔర్ చివరకు మిగిలేది అనే దీని మీద తులనాత్మక అధ్యయనం చేశారు. ఎంఫిల్లో పరిశోధనా పత్రము 1985 హిందీలో సమర్పించారు. అలాగే భారతరత్న డాక్టర్ అంబేద్కర్ ఆయన సచిత్ర జీవని తెలుగు నుంచి హిందీలోకి అనువాదం చేశారు 1993. ఎన్నో సాహిత్య ప్రసంగాలు, రేడియో సాహిత్య వ్యాసాలు, అలాగే తెలుగువారి చరిత్ర సంస్కృతిపై విశేష పరిశోధన రచనలు చేసిన ప్రముఖ చరిత్రకారులు ఆచార్య బిఎస్ఎల్ హనుమంతరావు అముద్రిత రచనలు పరిష్కరించి ప్రచురణకు కూడా దోహదపడ్డారు. సుమారు 10-12 గ్రంథాలు ఆవిడ ప్రచురణకి దోహదపడ్డారు. ఉద్యోగరీత్యా గుర్తించదగిన కృషి, ఎన్నెన్నో శీర్షికలతో కార్యక్రమాలు రూపకల్పన చేశారు. మచ్చుకి కొన్ని మీకు తెలియజేస్తాను. భారతీయ తెలుగు జాతి చరిత్ర సంస్కృతులకు దర్పణం పట్టే గత వైభవ దీప్తి అనే ఒక శీర్షికను రాశారు. సామాజిక చైతన్యం దిశగా ఉమెన్స్ ప్రోగ్రామ్స్లో కొమ్మను కదిలిస్తే గమ్యం గమనం అనే శీర్షికను కూడా ఆవిడ సమర్పించారు. న్యాయ వ్యవస్థ గురించి ప్రజల్లో అవగాహన కలిగించే దిశగా దుర్గాలక్ష్మి ప్రసన్న గారి ఆప్తులు జూలై 2021 అర్పించిన నివాళి ప్రసన్న వదనం జాయేత్ అనే పుస్తకంగా విడుదలైంది. గత ఏడాది ప్రథమ వర్ధంతికి ప్రసన్న కథా కలితార్థయుక్తి అనే పేరుతో జీవన ప్రస్థాన గత రచనలు సంపుటి సచిత్రంగా వెలువడింది. ఒకసారి చూడండి అని ఆవిడ ఒక వాట్సాప్ గ్రూప్లో ఉండేవారు. అది ఎంత పాపులర్ అంటే ఆ వాట్సాప్ ప్రసార సంచిక ప్రసన్న గారి 65వ జన్మదిన సందర్భంగా 2022 డిసెంబర్ మొదటి గురువారం సంచిక నుంచి ప్రసన్న భారతి ప్రసార సంచికగా వ్యవహరింపబడుతోంది ఇది. అలాగే ప్రసన్న గారు ఇక్కడికి కోవిడ్కి ముందు ఒకసారి వచ్చారు మన మందిరానికి. వారికి ఎంతోమంది స్నేహితులు స్నేహితురాళ్ళు, వారిలో ఒకరైన డాక్టర్ బండారం వాణి గారు ప్రసన్నం గారి గురించి ఇలా చెప్తున్నారు. దుర్గాలక్ష్మి ప్రసన్న పేరులో మాత్రమే దుర్గ, అందం సౌకుమార్యం సుగంధం వంటి లక్ష్మీప్రదమైన లక్షణాలు ప్రసన్నవి. మా నాన్నగారి దత్తపుత్రికలలో ఒకరు ఆవిడ. విద్యా వారసురాలు, అమ్మకు ప్రేమాస్పదురాలు, చెక్కు చెదరని చిరునవ్వుతో కూడిన ముఖము, నుదుట గుండ్రంగా తీర్చిన కుంకుమ, ప్రేమాప్యాయతలు రూపుపోసిన స్వరూపం, ఆత్మీయమైన పలకరింపుతో స్మితపూర్వ అభిభాషి అన్న రామునితో తొలతూగే గాంభీర్యం ఆమె సొత్తు. నచ్చనవి బాధ కలిగించే అనుభవాలను పక్కకు నెట్టి మనస్సును ఉత్సాహంగా జరుపుకుంటూ శాంతితో ఆనందస్థితిని పొందే మనస్తత్వం ఆవిడది. ప్రసన్న గారి గురించి చెప్పాలంటే హృదయంలో నిలచిన నెచ్చెలి. ఎవరో కవి అన్నట్టు స్మర్తవ్యోస్మి మిత్రత్వయ, నన్ను గుర్తుంచుకో మిత్రమా అని అడిగాట ఒకడు. దానికి స్నేహితుడు మరే అలాగే అనాలి కదా, కానీ అబ్బే నా చేత కాదు, నా స్మరిష్యామి అహం తవా అన్నట్ట. ఎందుకనా అంటే ఇలా చెప్తున్నాడు, స్మరణం చేతసహ ధర్మ, అంటే గుర్తు ఉండటం అనేది మనసు యొక్క ధర్మం. తచ్చేత త్వయాహృతం, మరి ఆ మనసునేవో నువ్వు తీసుకెళ్ళిపోయావుగా అంటాడు. అలా మనసులో నిండిన మనిషిని గురించి ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి, మర్చిపోతే కదా గుర్తు చేసుకోవటం, అట్లాంటి ముద్ర వేసింది ప్రసన్నం గారు. ఇక తనకు గల సంస్కృతాభ్యాస ఇచ్ఛ గురించి చెప్పాలంటే కరోనా సమయంలో, అంటే లాక్డౌన్ సమయంలో ఏమీ తోచక 30 వాగిన నోరవటంతో జూమ్ ద్వారా అభిజ్ఞాన శాకుంతలం వారానికి 2 చెప్తూ వచ్చాను. మాటల సందర్భంలో ప్రసన్నతో ఈ విషయం చెప్పి తనను కూడా ఏదో ఒక సాహిత్య వ్యాసంగంలో కాలక్షేపం చేస్తే బాగుంటుందని ఒక ఉచిత సలహా ఇచ్చాను. వెంటనే నాకు సంస్కృతం రాకపోయినా మీది అభిజ్ఞాన శాకుంతలం వినొచ్చా అని అడిగింది.
నిరభ్యంతరంగా నేను చెప్పేదే సంస్కృతం చదువుకోలేని వారికి కదా, కాకపోతే చివరకు వచ్చేసాను అన్నాను. అయినా వింటాను అని మొదలెట్టింది. అది అవగానే రఘువంశం మొదలుపెట్టాను. ఎంత శ్రద్ధగా వినేది అంటే ఒక్క అక్షరం కూడా ఏమరకుండా హిందీ మూలాన దేవనాగర్ లిపితో కష్టం కాకపోవడంతో ఒక ఉత్తమ విద్యార్థి లక్షణాలు కనబరుస్తూ చర్చలలో పాల్గొంటూ క్లాసులు ఉత్సాహభరితంగా చేసేది, నోట్సులు తయారు చేసుకునేది, నాకు తెలియని విషయాలు చెప్పేది. గురువుగారు భీమసేన్ నిర్మల్ గారి పాఠాలు వింటున్నట్లుగానే ఉంది అని సంబరపడిపోయేది. ఇంకా తను వినటమే కాకుండా తన ప్రాణ స్నేహితురాలు ఉషారాణి సుధామ గారిని కూడా ప్రోత్సహించింది. ఒక్కొక్క సర్గా అయిన తర్వాత విన్నవారి చేత పునశ్చరణ చేయించేదాన్ని. చక్కని విశ్లేషణ చేసేవారిద్దరు. ఆకాశవాణిలో ఉద్యోగం చేసిన అనుభవంతో 10 నిమిషాల వ్యాసం చక్కగా వ్రాసుకుని పదచిత్రాలు శబ్దచిత్రాలు అంటూ వివరించేవారు. మృదుమధురమైన కంఠధ్వనులు ఎక్కడ ఆపాలో అక్కడ ఆపుతూ, ఎక్కడ నొక్కి చెప్పాలో అక్కడ చెప్తూ శ్రోతలను మంత్రముగ్ధులను చేసేవారు. వశిష్ఠ మహర్షి ఆశ్రమాన్ని పిట్టల కువకువలు, పక్షుల కిలకిలారావాలు, మునికన్యల వృక్షసేచనాలు కళ్లకు కట్టినట్టుగా వర్ణించారు. ఆ తర్వాత కొద్ది కాలానికే ఆమె అస్వస్థురాలవటం, అయినా ఓపిక చేసుకుని వినేది. హిమాలయ వర్ణన విని ఉప్పొంగిపోయేది. తను లేని క్లాసులో చాలా రోజుల వరకు ఒక నిశ్శబ్దత అలుముకుంది. ఎన్ని చెప్పినా ప్రసన్న మాటలలో జీవితాన్ని మనం నడిపించం, అదే మనల్ని నడిపిస్తుంది, మలుపులు తిప్పుతుంది, ఎదురుదెబ్బలు తినిపిస్తుంది, అజ్ఞానాన్ని, అహంకారాన్ని, అపోహలను, ఊహలను అన్నిటా ముంచి లేపుతూ ఎన్నో పాఠాలు నేర్పుతూ సాగిపోతూ ఎప్పుడో ఎక్కడో ఆగిపోతుంది. శరీరానికి ఆత్మకు మధ్య దూరాన్ని అవగతం చేస్తుంది. ఆవిడ శారీరకంగా మన మధ్య లేకపోయినా ఆత్మస్వరూపంగా మనలోనే నిండిపోయినటువంటి ఆ మధుర ప్రసన్నమూర్తికి నివాళులర్పిస్తూ ఆవిడ స్నేహితురాలు రాసిన ఈ ఉత్తరం. ఒక్కసారి మనం కరతాళనలతో శ్రీమతి దుర్గాలక్ష్మి ప్రసన్న గారికి నివాళులర్పిద్దాం. ఈరోజు కచేరీ ఆలస్యమైంది, అయినా కూడా పర్వాలేదు. కచేరీ చేసే ముందు ఒకసారి ఈరోజు విద్వాంసుల్ని పరిచయం చేస్తాను. ఈరోజు మ్యాండ్లిన్పై శ్రీ ఉప్పలపు శ్రీనివాస్. ఉప్పలపు శ్రీనివాస్ అంటే మనకి మ్యాండ్లిన్ అనగానే మ్యాండ్లిన్ శ్రీనివాస్ గారు గుర్తొస్తారు. వారింటి పేరు కూడా ఉప్పలపే. అలాగే యూపీ రాజు అని ఇంకో మ్యాండ్లిన్ విద్వాంసులు ఉన్నారు, వారు గుర్తొస్తారు. మ్యాండ్లిన్ అంటే వారి భార్య, వారు కూడా గుర్తొస్తారు. వీరందరూ కూడా ఒకే ఫ్యామిలీకి చెందినవారు, కజిన్స్ అవుతారు ఒకళ్ళకొకళ్ళు. సో ఆ వంశానికి చెందిన, ఆ ఫ్యామిలీకి చెందినటువంటి వారు మన ఈరోజు కచేరీ చేయబోతున్న ఉప్పలపు శ్రీనివాస్ గారు. భారతదేశంలో భావదారిద్ర్యం లేదు కనుకనే ఈ నేలపై అనాదిగా అనేక మంది బాలమేధావులైన కవి గాయక వైతాళికులు జన్మించారన్న విషయం విదితమే. అట్టి వారిలో కొందరు సంగీత రంగ ప్రముఖులు, ఒక సంగీత పరికరం పేరునే తమ ఇంటి పేరుగా మార్చుకున్నవారంటే మరికొందరు పాశ్చాత్య వాయిద్యాన్ని భారతీయ శాస్త్రీయ సంగీతానికి పరిచయం చేసిన వైతాళికులు. అట్టి వారిలో లబ్ధ ప్రతిష్ఠులు బాలమేధావి అయిన శ్రీ మ్యాండ్లిన్ శ్రీనివాస్ గారు ఒకరు. పాశ్చాత్య సంగీత పరికరమైన తీగల మ్యాండ్లిన్, 8 తీగల మ్యాండ్లిన్ను 5 తీగలకు సవరించి దానిపై కర్ణాటక సంగీత రాగాలను గమకయుక్తంగా సమగ్రంగా పలికించిన వ్యక్తి మ్యాండ్లిన్ యు శ్రీనివాస్. మ్యాండ్లిన్ పేరుతోనే వారిని లోకం గుర్తించింది. ఇక్కడ మ్యాండ్లిన్ శ్రీనివాస్ గారి గురించి ఒక మాట చెప్పాలి. మ్యాండ్లిన్ శ్రీనివాస్ గారు చిన్నప్పుడు ఒక 8 ఏళ్ల వయసులో ప్రథమ కచేరీ చేయటానికి వచ్చినప్పుడు వారికి అతనికి పక్క వాయిద్యాలు నేతి శ్రీరామ శర్మ గారు వయలిన్, అంటే మా బాబాయ్ గారు, వారిని వయలిన్గా ఎంపిక చేసుకున్నారు వారు. అట్లాగే మృదంగం ఎల్లా వెంకటేశ్వరరావు గారు ఎవరో మరి నాకు తెలీదు. ఆ కచేరీ అయిన తర్వాత మా బాబాయ్ గారు నాతో అన్నారు, ఇవాళ ఒక కచేరీ వాయించాను, మ్యాండ్లిన్ మీద శ్రీనివాస్ అనే చిన్న కుర్రాడు వాయించాడు, అతను స్టేజ్ మీదకి వెళ్తుంటే బాబు భయం లేదు మేము ఉన్నామని చెప్పాను అతనికి ప్రోత్సాహం ఇవ్వటానికి, ధైర్యం చెప్పడానికి.
కానీ అతను వాయించడం మొదలెట్టిన తర్వాత మాకే ఎవరన్నా చెప్పాల్సి వచ్చేది భయపడద్దు అని అంత అమోఘంగా వాయించాడు శ్రీనివాసు. చాలా పైకి వస్తాడు అతనని. ఈ నేపథ్యంలో అదే బాటలో పయనిస్తున్నారు మన యువ కళాకారుడైన ఉప్పలపు శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు ఆయన మ్యాండలిన్నే కాదు సాక్సఫోన్ కూడా వాయిస్తారు. వీరు మ్యాండలిన్ శ్రీనివాస్కు సమీప బంధువు. ఉప్పలపు శ్రీనివాసు తన 9వ ఏటనే తండ్రి గారైన శ్రీ గురుమూర్తి గారి వద్ద మ్యాండలిన్పై సంగీత విద్యను అభ్యసించడం ఆరంభించారు. 1981 సంవత్సరం జనవరిలో జన్మించారు ఈయన. వీరు విశాఖపట్నం నక్కపల్లి గ్రామానికి చెందినవారు. ప్రస్తుతం బీఎస్సీ గ్రాడ్యుయేషన్ చేస్తున్నారు. ఇంకా ఇప్పటి వరకు వీరి ప్రతిభకు తార్కాణంగా కళాభారతి విశాఖపట్నం వారు కళా పురస్కారం 2005 ఇచ్చారు. 2008 సంవత్సరంలో విశాఖ మ్యూజిక్ అకాడమీలో కచేరీ అవకాశం లభించడం. దాని తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం వారిచే 2018 సంవత్సరంలో కళానీరాజనం సర్టిఫికెట్టు, 2012 కళాభారతి వారిచే ఆంధ్రరత్న అవార్డు, ఇంకా అనేక ప్రముఖ సభలందు వీరు సంగీత ప్రదర్శనలు ఇచ్చారు. ఇది వీరి పరిచయం. ఇంకా ఆ భగవంతుడు ఆశీర్వచనం వల్ల జూనియర్ మ్యాండలిన్ శ్రీనివాస్గా గుర్తింపు పొందాలని ఆశిస్తున్నాం. ఈరోజు వారికి పక్కవాద్య సహకారం మనకి బాగా తెలిసిన వారే శ్రీ పెరవల్లి నందకుమార్ గారు, డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ సంగీత నృత్య పాఠశాలలో వారు వయలిన్ అధ్యాపకులు, శ్రీ కంచి కామకోటి పీఠ ఆస్థాన విద్వాంసులు, ఏ గ్రేడ్ విద్వాంసులు. ఇవాళ రాత్రి ఆయన 10 రేడియోలో వారి నేషనల్ ప్రోగ్రాం వారు సోలో వాయించారు, అది వినొచ్చు మనం. అలాగే మన మృదంగం విద్వాంసులైనటువంటి శ్రీ బీరక సురేష్ బాబు గారు, వారు కూడా మనకు తెలిసిన వారే. అదే సంగీత కళాశాలలో వారు కూచిపూడి, భరతనాట్యం ఇవి నేర్పిస్తున్నారు. దేశ విదేశాల్లో ఎన్నో నృత్య ప్రోగ్రామ్స్ ఆయన చేశారు. ముఖ్యంగా అమెరికాలో 2-3 కార్యక్రమాలు చేశారు. వారు కూడా కంచి కామకోటి పీఠ ఆస్థాన విద్వాంసులు, లక్ష్మీనారాయణరాజు గారి శిష్యులు. ఘటం శ్రీ హరిబాబు గారి గురించి చెప్పక్కర్లేదు కానీ చెప్తున్నాను, చెప్పకుండా చెప్తాను. ఓకే, వారు కూడా వారి సహోద్యోగులు గవర్నమెంట్ మ్యూజిక్ కాలేజీలో ఏ గ్రేడ్ విద్వాంసులు. ఆంధ్రదేశంలో ఘటంలో ఏ గ్రేడ్ విద్వాంసులు ఒకరే ఒకరున్నారు, అది హరిబాబు గారు. అది వారి పరిచయం. సో వారిని ముందుగా సత్కరించి తర్వాత వేదికని వారు అలంకరిస్తారు. ముందుగా శ్రీనివాస్ గారిని సత్కరిస్తారు. డాక్టర్ గారు వారిని తీసుకురండి. పెద్దవారు మీరే రావాలి. ఆ తర్వాత శ్రీ పెరవలి నందకుమార్ గారిని సత్కరిస్తారు. ఆ తర్వాత శ్రీ బీరక సురేష్ బాబు గారు మృదంగంపై సహకరించిపోతున్నారు. తర్వాత శ్రీ మార్టూర్ హరిబాబు గారు. ఈరోజు ఈ కార్యక్రమం సమర్పిస్తున్నటువంటి డాక్టర్ గారికి మా సంస్థ తరఫున అది ప్రోటోకాల్ సార్. శ్రీ రవీంద్రనాథ్ గారు వారిని సత్కరిస్తారు. సంస్థ జ్ఞాపికతో వారిని బహుకరిస్తారు.
వారి కుమార్తె, వారి జామాత, ధన్యవాదాలు డాక్టర్ గారు.